జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయిన్ లో భాగంగా విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ పార్లమెంట్ లో గలమెత్తేలా ఆంధ్రప్రదేశ్ ఎంపీలు రాజ్యసభ సభ్యులపై ఒత్తిడి తెచ్చేందుకు ముమ్మిడివరం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ప్లకార్డు చేత పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఆమ్లాపురం ఎంపీ చింత అనురాధ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ పార్లమెంట్ సమావేశంలో మాట్లాడాలని డిమాండ్ చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం అందించారు. मरी रोज रेडो रोजना डिजिटल कैंपेन श्री कुंडल पवन कल्याण जनसेन पार्टी अद्यक्ष निर्देश मेरे को मरी मुमड़ोर निजर्ग काटरेक मंडल में मरी इन मुझे मुमड़ोर मंडल में चेत गुंडेपे चयन जी मैं डिजिटल कैंपेन इपू काटरेक मंडल में चेयर 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 ग्राम पंचायती मैं वेला कार्यक्रम मैं डिजिटल कैंपेन जो मरी విశాఖ ఉక్కు ఏదైతే ఉందో అది పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది విశాఖపట్నానికి ఒకదానికి సంబంధించింది కాదు, మరి ప్రాణసాగాలకు సంబంధించి మరి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరికి కూడా సంబంధించిన విషయం. ఇయాల మరి ఖచ్చితంగా ఎంపీలందరికీ కూడా వినవించమని చెప్పేసి ఇచ్చిన పిలుపు మేరకు రెండో రోజు కార్యక్రమం జరుగుతుంది. మరి ఇయాల చింత అనురాధ గారు మరి అమలాపురం పార్లమెంట్ సభ్యులు వారికి వినపం. మరి ఖచ్చితంగా మరి రేపు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో మరి ఉక్కు పరిశ్రమ కోసం मैं ఖచ్చితంగా గణమెప్పాలని పరిశ్రమను మరి ప్రైవేటీకరణ కాకుండా చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్క ఎంపీ మీద అన్ని పార్టీల ఎంపీల మీద ఉంది. మరి ముఖ్యంగా ఇక్కడ అధికార పక్షమైన మరి వైఎస్ఆర్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ ఎంపీలకు ముఖ్యంగా ఎక్కువ మరి బాధ్యత ఉంది గనుక మరి రేపు పార్లమెంట్ లో మీరు దీని కోసం ఖచ్చితంగా గణమెప్పి మా అభ్యర్థన అన్ని పార్టీలు మరి కలిసి వస్తున్నాయి. మీరు కూడా కలిసి మరి రేపు ఖచ్చితంగా मरी జనసేన పార్టీ తరపున మేము అభ్యర్థిస్తా ఉన్నాం మిమ్మల్ని. మరి ఖచ్చితంగా రేపు పార్లమెంట్ లో ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా చూడవలసిందిగా మరి మీరు పార్లమెంట్ లో మాట్లాడాలని మరి మిమ్మల్ని ఇజ్జప్ చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జనసేన, జై జనసేన.